త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ముద్రగడ నిలబడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక మరోవైపు కుమారుడు గిరిబాబును ఎన్నికల బరిలోకి దింపేందుకు ముద్రగడ రంగం సిద్ధం చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలతో ముద్రగడ ఫోన్లో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పెద్దలు 2-3 రోజుల్లో కిర్లంపూడికి వస్తారని ముద్రగడ అభిమానులు చెబుతున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీకి దిగితే ఆయనపై పోటీకి దిగేందుకు ముద్రగడ సిద్ధంగా ఉన్నారంటూ అభిమానులు చెబుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్కు ముద్రగడ లేఖ రాశారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నట్లు లేఖలో తెలిపారు ఆయన. అయితే ముద్రగడ లేఖపై జన సైనికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేవలం ముద్రగడ వ్యతిరేకించిన మాత్రాన కాపులు జనసేనకు దూరం కారని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతానన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ముద్రగడ నిలబడతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు కుమారుడు గిరిబాబును ఎన్నికల బరిలోకి దింపేందుకు ముద్రగడ రంగం సిద్ధం చేసుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముద్రగడ వైసీపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన మెయిన్ థీమ్ కూడా ఇటు కాపు ఉద్యమకారులు కానివ్వండి, లేకపోతే కాపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడమే. ప్రెసెంట్ ముద్రగడ జనసేనని వదిలేసి ఇటు వైసీపీకి వెళ్ళడం ఎంతవరకు నెగిటివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో లేని రాజకీయ నేత. ప్రస్తుతం ఆయన అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి ప్రస్తుతం ఏ పార్టీలో తెలియని అయోమయ స్థితిలో ప్రస్తుతం ముద్రగడ నెలకొన్నారు. ఆయన గత 3 నెలల కాలంగా కొన్ని రోజులు వైసీపీలో చేరతానని, కొన్ని రోజులు జనసేనలో చేరతానని, మరికొన్ని రోజులు పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. అయితే వాస్తవానికి ఆయన చెబుతున్నారా, లేకపోతే రాజకీయ పార్టీలు ఆ విధంగా క్రియేట్ చేస్తున్నాయో తెలియని పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. వాస్తవానికి గతంలో ఆయన వైసీపీలో చేరతారని విస్తృతంగా ప్రచారం చేసింది, కానీ వైసీపీ అధిష్టానం ఆయన తీర్చుకోవడానికి చేసుకోవడానికి మాత్రం ఏమాత్రం కూడా సానుకూలంగా లేని పరిస్థితి. అయితే తాజాగా ఏదైతే మొన్న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన కలిసి నిర్వహించిన ఉమ్మడి బహిరంగ సభతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కాపు నాయకులపై ఫోకస్ పెట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ భావించింది. దానిలో భాగంగానే నిత్యం పవన్ కళ్యాణ్కి లేఖల రూపంలో విమర్శలు సంధిస్తున్న హరిరామయ్య జోగయ్య కుమారుడు నిన్న సూర్యప్రకాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాడు. సో ఇప్పటివరకు ఆయన వైసీపీ ముసుగు వేసుకొని కావాలనే జనసేన వైపు ఉన్నానని నటిస్తూ విమర్శల వర్షాన్ని గుప్పించారని చెప్పి జనసైకులు తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఇక తాజాగా ముద్రగడ పద్మనాభం వర్తయింది. సో ఏదైతే గత 5 సంవత్సరాల కాలంగా కాపులకు సంబంధించి ఎటువంటి సమస్యలు అయినా కానీ ఎటువంటి వాటిపై కూడా ఏమాత్రం కూడా పోరాటం చేయని ముద్రగడకు సంబంధించి అతను చేర్చుకుంటే ఏమాత్రం ప్రయోజనం లేదనేది జనసేన ఒక అభిప్రాయానికి వచ్చింది. అతని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందనేది జనసేన నాయకులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేరికకు సంబంధించి కూడా జనసేన ఏమాత్రం కూడా సానుకూలంగా స్పందించలేదు. సో జనసేన పట్టించుకోలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళాలని చెప్పి కూడా ఆయన భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా ఆయన వస్తాడా, వస్తే వైసీపీ నాయకులు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా, ఒకవేళ జనసేన టీడీపీని టార్గెట్ చేసేందుకు కాపు నాయకుల్ని పార్టీలో చేర్చుకుని అట్లా పక్కన పెడతారా అనే మిలియన్ డాలర్ ప్రశ్న అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సోషల్ మీడియాకి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఠాపురానికి సంబంధించి కాకినాడ ఎంపీ వంగా గీతని ప్రస్తుతం ఆమె ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఆమె నియోజకవర్గంలో విస్తృతంగా కూడా పర్యటనలు చేస్తూ ఉన్నారు.
తాజాగా అదే నియోజకవర్గానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ హాట్ టాపిక్ తెర మీదకి రావడం జరిగింది. నిన్న మొన్న వంగాగీత ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి అధికారులు అలాగే పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. సో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, జాగ్రత్తలు ఏమిటి అనే అంశం మీద ఆమెకి పలు సూచనలు కూడా పార్టీ అధిష్టానం చేసినట్టు తెలుస్తూ ఉంది. పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వంగాగీత అనే ఉంటుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పెద్దలైతే చెప్తా ఉన్నారు. ఇక ఏదైతే ముద్రగడ పార్టీలోకి వస్తారా, వస్తే ఏ నియోజకవర్గం నుంచి అతనికి అవకాశం కల్పిస్తారు, ఆయన పోటీ చేస్తారా లేకపోతే ఆయన కుమారులు పోటీ చేస్తారా అనే అయోమయం అయితే మాత్రం ప్రస్తుతం ముద్రగడ కుటుంబంలో నెలకొనుంది. వాస్తవానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికారికంగా ఇప్పటి వరకు ఎటువంటి సంప్రదింపులు అయితే ఈ మధ్య కాలంలో జరపలేదని చెప్పి ఆ పార్టీ పెద్దలైతే చెప్తా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సత్తాజ్, రైట్, థ్యాంక్ యూ శివ.